వెల్కమ్ టు ఏవెన్ టీవీ న్యూస్. నేను మనీష. ఎకౌరాలోకి వెళ్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరువార్ డివిజన్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్, మేయర్ గుండా ప్రకాష్ రావు, కార్పొరేటర్ చింతల యాదగిరి సుమారు 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులు వేగంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆరూరు రమేష్ వెల్లడించారు. సుమారు 110 కోట్ల నిధులతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. ఈరోజు గ్రేడర్ వరంగల్ పరిధిలో ఉన్న 6వ డివిజన్లో దాదాపు 30 కోట్ల పనులు ఈరోజే భూమి పూజ మరియు ప్రారంభ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి గౌరవ మేయర్ గారు చెప్పినట్టు 58 డివిజన్లో ఏ డివిజన్లో జరిగిన అభివృద్ధి, మరి ఈ డివిజన్లో దాదాపు 90 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. 90 కోట్లతో పాటు బెస్తం చెరువు నుండి సింగారం రోడ్డు కూడా 20 కోట్లతో డబుల్ లేన్ చేసుకున్నాం. అతి త్వరలో దాని డివైడర్ అండ్ సెంట్రల్ లైటింగ్ కూడా చేయాలని గౌరవ మేయర్ గారిని కూడా రిక్వెస్ట్. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత వర్ధన్నపేట శాసనసభ్యులు అరు రమేష్ గారు రావటం చాలా సంతోషదాయకం. వారితో పాటు నేను కలిసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించటం, దాదాపు 90 కోట్ల రూపాయలు ఈ ఒక్క డివిజన్కే మున్సిపల్ నిధులు కేటాయించడం జరిగింది. గత 40 ఏళ్ళల్లో కూడా 90 కోట్ల రూపాయలు కాదు కదా, దానిలో సగం ఫండ్స్ కూడా దీనికి ఈ డివిజన్కు శాంక్షన్ చేయలేదు. పల్లె వాతావరణం నుంచి పట్టణ వాతావరణం స్పష్టంగా కనపడతా ఉన్నది. విశాలమైన రోడ్లు, హైమాస్ లైట్లు, గల్లీ గల్లీ సిమెంట్ రోడ్సు, స్ట్రీట్ లైట్సు, ఈ యొక్క డివిజన్లో దాదాపు 2300 పోల్స్ కూడా కొత్త పోల్స్ను శాంక్షన్ చేయడం జరిగింది. అభివృద్ధి దిశలో వరంగల్ మహానగరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి, గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి సహకారంతో, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అరు రమేష్ గారి పట్టుదలతోటి, కార్యదీక్షతతోటి మొత్తము వరంగల్ మహానగరంలో అనేక ప్రాంతాల అభివృద్ధి చెందుతా ఉన్నాయి.